ఏదో దళితులకి మేలు చేస్తారని చెప్పేసి, అందరికీ సమానంగా అసమానతలు లేకుండా పరిపాలన చేయాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలను పెడచేరి పెట్టిన మీద జగన్మోహన్ రెడ్డి వాస్తవం కాదని అడుగుతున్నాను. అన్ని వర్గాల ప్రజల్ని సమాన దృక్పథాన్ని కల్పిస్తూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితుల్లో నేరస్తుల్ని అనుయాయుల్ని ప్రోత్సహిస్తూ ముందుకు పోయింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆ మహనీయుని పేరు కన్నా కూడాను నాటి ముఖ్యమంత్రి పేరుని చాలా పెద్దదిగా ఆ ప్రాంగణంలో ఎక్కువగా కనిపించే విధంగా పెట్టుకున్నది నిజం కాదా? ఈ విధంగా చేయటం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరచడం కాదా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఇంకొక విషయం ఏంటంటే, ఆ విగ్రహం దగ్గర ఆ పేరు పెట్టినప్పటి నుంచి కూడాను ప్రజలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి. ఈ రోజు ఆ విగ్రహం దగ్గర ఉన్నటువంటిది అంబేద్కర్ వాదులకి బాధతో మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఆ రోజు ధైర్యంగా మాట్లాడే వ్యక్తులు తొలగించినట్లుగా అన్ని చోట్ల చెప్పుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రోజుకు విధంగా అంబేద్కర్ స్మృతి వనం మీద దాడి చేశారు, అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేశారు అని మీ పార్టీ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు. ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటి? అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎడమ కాలి పక్కన మీ నాయకుడు ఓపెనింగ్ చేసుకుని పెద్ద పేరు పెడితే అంబేద్కర్ గారి కన్నా ఆయన పేరు ఎక్కువగా కనిపిస్తుంది అనేది ఎవరో అంబేద్కర్ ఇస్టులు అందులో మీ పార్టీ వాళ్ళే తీసేశారని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటున్నారు. దాన్ని వదిలేసి తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ మీద స్మృతి వనం మీద దాడి చేసింది, అంబేద్కర్ గారి మీద దాడి చేసిందని తప్పుడు ప్రచారాలు, ఏదైతే ఫేక్ సీఎం గా గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేశావు ఫేక్ జగను, అదే ఫేక్ ఈ రోజు తప్పుడు ప్రచారం చేస్తున్నావు. తొలగించింది ఎవరి పేరు? ఏ ఒక్క సూది మనంతైనా అంబేద్కర్ విగ్రహం దగ్గర శివన్ మీద ఏం జరగల. అక్కడ అంబేద్కర్ గారి పేరు కన్నా ఎక్కువగా పెట్టుకుని కనిపిస్తుంది. నీ పేరుతో తొలగించారని తప్పితే వేరే ఏం చేయలేదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.